ఈ వరకట్నపు హత్యలు, వరకట్నపు వేధింపులు, వరకట్నం కోసం ఆత్మహత్యలు ఇవన్నీ ఉంటున్నాయి కదా, ఈ కట్నం ఇవ్వటం తీసుకోవటం అన్న పాయింట్ మీద మీ ఒపీనియన్ ఏంటి? ఇవ్వటం తీసుకోవటం అనేది నేరం అనేది మనకి జరుగుతూనే ఉంది, తెలుస్తూనే ఉంది, యాక్ట్ చెప్తా ఉంది. బట్ ఏంటంటే కొన్ని సందర్భాల్లో ఇచ్చుకోవటం పుచ్చుకోవటం ఇవన్నీ కూడా జరుగుతూనే ఉన్నాయి. ఏ యాక్టుని తయారు చేసినారో, యాక్ట్ తయారు చేసిన శాసనసభ్యులు కానీ పార్లమెంట్ సభ్యులు కానీ అందరూ కూడా వాళ్ళు కూడా సో ఇన్వాల్వ్ అయిపోయారు ఇచ్చిపుచ్చుకోటాల్లో. అది ఇచ్చిపుచ్చుకున్న తర్వాత కూడా ఇంకా కట్నం సరిపోలేదు, ఇంకా తీసుకురా అని చెప్పి ఒక ఎన్ఆర్ఐ ఈ రోజున కొత్తగా చూస్తున్నాం. ఇది చాలా దారుణమైనటువంటి విషయం. దీన్ని ఏ స్థాయిలో అడ్డుకోవాలి అనేటటువంటి దాని మీద ప్రభుత్వం ఇంకా కూడా ముందుకు పోయి మరి దీన్ని అడ్డుకోకపోయినట్లయితే చాలా దారుణంగా ఉంటుంది. ఇది ప్రభుత్వాన్ని అంటం కాదు, ఈ మారాలి మనుషులు. ఇప్పుడు రాబోయే రోజుల్లో ఇప్పుడు వరకట్నం అవుతుంది, ఇంకోది మేము చూస్తున్నాము ఈ సమాఖ్యలో కన్యాశుల్కం మళ్ళీ. ఇప్పుడు ఆడపిల్లలు తక్కువైపోయారు, మగపిల్లలు ఎక్కువైపోయారు, కన్యాశుల్కం ఆటోమేటిక్గా స్టార్ట్ అవుతుంది. అటు వచ్చినప్పుడు మగవాళ్ళ పరిస్థితులు ఇంకా దారుణంగా ఉంటాయి. అందుకని అందరికీ కూడా మగవాళ్ళు అనేవాడు ఒక సమాన భావంతో ఒక స్త్రీమూర్తిని కానీ ఒక ఆడపడుచుని కానీ గౌరవించి ఒక ముందుకు తీసుకెళ్ళటం కోసం ఈ దీన్ని ఈ కట్నం అడగటం అనేదాన్ని ఒక సిగ్గుపడుతున్న విషయంగా అనుకుంటూ స్లోగా ఈ కట్నాలు మానేసి సమాన హక్కులు పోరాటం ఇవన్నీ జరుగుతున్నాయి. అవన్నీ కాకుండా ఒకళ్ళనొకళ్ళు అర్థం చేసుకునే పద్ధతిలో ముందుకు వచ్చినట్లయితే బాగుంటుంది. ఓకే, కానీ ఇవన్నీ జనరల్గా లా ఎందుకు చేశారంటే ఇవన్నీ అరికట్టడానికి చేశారు. సరే చేసేస్తున్నారు పోతున్నారు అనుకుంటే ఇలా పర్వాలేదు కదా అన్న దాటవేత ధోరణిలోనే ఇన్ని దారుణాలు జరుగుతున్నాయి కదా. ఎందుకంటే పెళ్ళికి డబ్బు అంటే కట్నం, డబ్బు, అది ప్లాట్లు కావచ్చు, ఫ్లాట్లు కావచ్చు, పొలాలు కావచ్చు, బంగారం కావచ్చు, డబ్బు కావచ్చు. అసలు అమ్మాయి అబ్బాయి కలిసి జీవితాన్ని సాగించడానికి డబ్బు అవసరం అంటారా, కట్నం అవసరం అంటారా? కట్నం అవసరం లేదు. ఓకే, మరి ఇప్పుడు నేను చట్టం ప్రకారం కట్నం ఇవ్వటము తీసుకోవటం కూడా నేరే, ప్రోత్సహించటము నేరమే. అలా నేరం చేసిన వాడిని తెలుగులోనేమో నేరము నేరస్తులు అంటారు, ఇంగ్లీష్లో క్రైమ్ క్రిమినల్ అంటారు. క్రిమినల్ మరి అటువంటి క్రైమ్లో పార్టిసిపేట్ మీరు చేయిస్తారా? ఎందుకంటే మీరు యువర్ నాట్ అన్ ఇండివిజువల్, నేను తప్పట్లేదు ఏం చేద్దాం మా అమ్మాయికి ఇవ్వాలి మా అబ్బాయికి తీసుకోవాలి అని కాకుండా మీరు బాధ్యత గల ఒక నాయకులు, లీడరు, కొన్ని వేల మంది. నేను కట్నం ఇవ్వను, కట్నం తీసుకోను, ఒకవేళ కట్నంతో జరిగే పెళ్ళి లేదా ఈ చట్టానికి వ్యతిరేకంగా క్రైమ్ అని అనిపించుకోగలిగిన పెళ్ళికి నేను నా వంతు సహకార సంగతి వదిలేయండి, నేను అందులో సభ్యుని కాదు, ఐ కెనాట్ బి అన్ అకంప్లిస్ అంటే దాంతోపాటు కో నేరస్తుడు అనమాట, జాయింట్గా ఉండను అని అనుకోవడానికి అవకాశం లేదా? చేయలేము అలాగా? తప్పకుండా చేస్తాం సార్. ఇప్పటిదాకా ఎక్కడ కూడా పార్టిసిపేట్ చేయలేదు, దాంట్లో పాలు పంచుకోలేదు. పార్టిసిపేట్ చేయాలంటే పెళ్ళి 15,000 కంటే ఎక్కువ ఖర్చు పెట్టకూడదు అంటారు. అది రూల్. ఇక్కడ ఏమంటున్నారు, ఓ మన మామూలుగా ఒక్కొక్క ప్లేటే 1,000 రూపాయలు, 1,200, 1,600 అంటున్నారు, కొన్ని లక్షలు జరిగిపోతున్నాయి. పెళ్ళికి, పెళ్ళి మ్యారేజ్ హాల్కి 1,25,000 అంటున్నారు. ఇవి కూడా చట్ట వ్యతిరేకమే. అంటే లా తెలియకపోవచ్చు, బట్ తెలిసిన తర్వాత మిమ్మల్ని అందరినీ నేను ఇన్వైట్ చేయడం కారణం ఏంటంటే మీకు లా తెలిసిన తర్వాత ఎందుకు జరుగుతుంది ఇలాగా? ఇప్పుడు ఇట్స్ నాట్ ది క్వశ్చన్ ఇవ్వాలేదో డబ్బులు ఇచ్చాడు, కట్నం ఇచ్చాడు, పెళ్లి జరిగిపోయింది అని కాదు. ఓహో, ఈ అమ్మాయి వీళ్ళ నాన్న ఇంత ఖర్చు పెట్టాడు, ఇంత ఇచ్చాడు, నాకు ఇంకో 100,000 అవసరమైంది, ఏ వెళ్ళి తీసుకురా, లేదా 2 పీకు, లేదా వదిలేస్తా అంటే మళ్ళీ డబ్బులు వస్తాయి ఫ్రీగా మగవాడి మన మాటల. దానికి అవకాశం ఇచ్చింది ఏంటి, కూతురు సుఖపడిపోతుందేమో అని చెప్పేసి అప్పో సప్పో చేసి లోన్లు పెట్టి సేవ్ చేసిందంతా ఇచ్చి కట్నంగా ఇచ్చి లేదా ఆర్పాటంగా పెళ్లి చేస్తారు. ఇలా పెళ్లి చేయటం నేరము అని అన్నారు. ఒక రాజకీయ నాయకుడిగా ఆ నేరం చేయటానికి మీకు మనసు ఒప్పుతుందా? ఒప్పదు. పరిస్థితులు అంటారు, ఆ పరిస్థితులు మెల్లిగా చేంజ్ చేయడానికి అవకాశం ఉందిగా. ఐ నాట్ సేయింగ్ దట్ డోంట్ సే. ఇప్పుడు మీరు రేపొద్దున సమాఖ్య ఉంది, అమ్మ మీరు ఇంత ఖర్చు 15,000 కంటే ఎక్కువ ఖర్చు పెడితే అది నేరం అవుతుంది అని చెప్తే రియలైజ్ అవుతారు. ఎందుకంటే ఆ 15,000 ఇంటి ముందు తాటాకు పందిరి వేసి శాస్త్ర ప్రకారం చేస్తే ఈ రోజుల్లో బట్టలు తీరే 10,000 అయిందండి, బంగారం ప్రేమైపోయింది అని లాంటి కబుర్లు చెప్పకుండా. కాకపోతే 15,000 కాదు కాబట్టి రేపొద్దున చట్టం మీలాంటి వాళ్ళు మళ్ళీ మీ నాయకులు లాంటి వాళ్ళు చట్టం మార్చమని, సార్ 15,000 అంటే ఇప్పుడు 10 ఏళ్ల క్రితం చేశారు, ఇప్పుడు కనీసం 50,000 చేయండి అని తర్వాత మార్చుకుందాం, ఈ లోపల ఇది నేరం కాబట్టి చేయొద్దు అని చెప్పడానికి అవకాశం ఉంటుంది. ఉందండి, చెప్దాం. ఎందుకంటే అండి 4,00,000 ఇప్పుడు బేసిక్గా ఆడపిల్ల తల్లిదండ్రులు ఎగిరిగంతేస్తారు.
వాళ్ళకి ఇష్టం, వాళ్ళకి ఇంకో 100,000 రూపాయలు ఇద్దామనుకున్నా కూతురుకో అల్లుడికో ఇచ్చి ఇంకో ఫ్లాటో గ్యాస్ స్టవ్వో కారో కొనడానికి అవకాశం ఉంటుంది ఆ ఒక్కరోజు ఖర్చులు కాకుండా. అలాగే మగపిల్లవాడి తల్లిదండ్రులు కూడా అమ్మో నేరంట పోలీసులతో ఇవన్నీ తలకాయన బాగోరు నేను ఇస్తానని నేను ఖర్చు పెడతాను 5 లక్షలు పెట్టి, కానీ మా ఆనంద సూర్య గారు చెప్పారు ఆయనకే ఆయనకేమో కార్డు ఇవ్వాలి, ఆయన వస్తేనేమో ఇంత ఆర్భాటాలు ఏంటి అని మా ఆయనే పోలీసులకు ఫోన్ చేస్తాడు ఇంత హడావిడి ఉంది అంటే సరే ఎందుకే అక్కర్లేదు పడరా పప్పన్నం వేసి పెట్టేద్దాం అని అంటానికి అవకాశం ఉంది. ఆ తర్వాత ఆ రెండు కుటుంబాలు పాడైపోవటానికి అవకాశం లేకుండా మంచిగా ఉంటాయి, మంచిగా ఉండటం కట్నం ఉన్నది. అంటే మా ఉద్దేశం ఏంటంటే ఈ కార్యక్రమం ద్వారా వరకట్న రహిత సమాజాన్ని స్థాపించుకోవాలి, స్థాపించాలి. అది స్థాపించే అవకాశం ఇవాళ కాకపోయినా కనీసం రేపు రేపు అయ్యే అవకాశం మీకు కనిపిస్తుందా? డెఫినెట్గానండి, కొంత కొంత చేంజ్ వస్తూ ఉంది. కాకపోతే ఏంటంటే దాన్ని మీలాగా ముందుకొచ్చి పాజిటివ్గా తీసుకెళ్లేటువంటి ఒక ఛానలైజ్ చేసే సిస్టమ్ ఒకటి స్ట్రెంగ్తన్ చేయవలసిన అవసరం ఉంది. ఇప్పుడు నేను అనేది ఏంటంటే మీ దగ్గర మీ పార్టీలో, ఎందుకంటే మా బలమంతా మీలాంటి వాళ్ళే, లేకపోతే ఒక్కొక్కళ్ళు ఒక్కొక్కళ్ళు ఇండివిజువల్గా కనుక అయితే వాళ్ళలో ఆ ఫీల్ ఉంటుంది, కానీ చేయగలిగిన సత్తా కానీ ఆలోచన కానీ ధైర్యం కానీ అవకాశాలు కలిగిలో మీకు అన్ని అవకాశాలు ఉన్నాయి. సో సపోజ్ సమాఖ్యలో పెడితే 5,000 కుటుంబాలు చూస్తాయి, కార్మికుల్లో చూస్తే 10,000 మంది చూస్తారు, పార్టీలో పెడితే 25,000 మంది ఉంటారు. మీ చంద్రబాబు నాయుడు గారి దగ్గరికి వెళ్ళి పాపం ఆయనకి కూడా తెలియకుండా చేసి ఉంటారు, ఎందుకంటే బాలకృష్ణ గారి ఒక మాజీ సీఎంకి తెలియకపోతే మరి రాష్ట్ర ప్రజల సంబంధించి, బట్ తెలియకపోవటం అన్నది పెద్ద నేరం కాదు, కానీ తెలిసిన తర్వాత ఇవాళ నుంచి మొదలు పెడితే ఆ క్రెడిట్ బహుశా తెలుగుదేశం పార్టీ మొత్తానికి మీకు పెడుతుంది, మీ నాయకుల్ని కానీ మిగతా అగ్ర నాయకుల్ని కానీ అందరినీ అలా చేస్తారు అనుకోండి, అప్పుడు హంగు ఆర్భాటాలు వ్యవహారాలు ఏమీ లేకుండా ఉండడానికి అవకాశం ఉంటుంది. సో మేము అది ఆ దిశగా మీ ఇది ఎక్స్పెక్ట్ చేయొచ్చా? తప్పకుండా. ఓకే, తర్వాత ఫైనల్గా మీ సభ్యులకు కానీ మీ కార్మికులకు కానీ మీ పార్టీ వాళ్ళకి కానీ ఈ కార్యక్రమం చూసే ప్రేక్షకులు కానీ ఈ దిశగా, అంటే ఇప్పుడు మీరు మన ఆడపిల్లల మీద అత్యాచారాలు కానీ వేధింపులు కానీ మీడియా కానీ సినిమాలు కానీ ఇప్పుడు ఈ వివాహం దీనన్నిటికీ కలిపి వాళ్ళని కూడా మీరు ఎలాగా మోటివేట్ చేస్తారు, మీ మెసేజ్ ఏమిటి వాళ్ళందరికీ? ఇప్పుడు ఎక్కడన్నా ఏదన్నా జరగకూడని సంఘటన జరిగినప్పుడు ఆ పరిస్థితులు జరుగుతాయనేటువంటి వాతావరణం ఈ మధ్యకాలంలో చూస్తుంటే ముందు కొంత సింప్టమ్స్ కనపడుతున్నాయి. ఆ సింప్టమ్స్ కనపడేటప్పుడు తగిన చర్యలు ముందుగా తీసుకోవాలి. అక్కడే మన రాజమండ్రిలో ఎక్కడో జరిగిన ఆ ఇష్యూలో ప్రయర్ కంప్లైంట్ ఇచ్చినా కూడా పోలీస్ డిపార్ట్మెంట్ సరిగ్గా యాక్షన్ తీసుకోలేదనేటువంటిది కూడా కొంత వినపడతా ఉంది. ఆ యాక్షన్ తీసుకోవడానికి ముందుగా ముందుకు వచ్చినట్లయితే ఆ అమ్మాయి తల్లిదండ్రులు చనిపోకుండా ఉండేవాళ్ళు, దీని మీద యాక్షన్ మంచిగా తీసుకోవాల్సిన బాధ్యత మరి ఒక మహిళగా హోంమంత్రి గారు, హోంమంత్రి మహిళగా ఉంది, మా మహిళ హోంమంత్రిగా ఉన్నారు. ఇటువంటి పరిస్థితుల్లో దీని మీద ఈరోజు నిన్ననో ఒక జీవో కూడా తీసుకొచ్చామన్నారు. జీవోలు తీసుకురావటం కన్నా వ్యవస్థలో ఆ యొక్క ఆఫీసర్లు కింద స్థాయి వరకు కూడా ముందు ఈ సమాజంలో ఉన్న అమ్మాయిల భద్రతని కాపాడటం కోసం ప్రతి ఒక్కళ్ళు కృషి చేయాలి. ఆ జీవోలు ఉన్న ఎన్ని జీవోలు ఉన్నా కూడా యాక్షన్ అనేది ఒక 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 సంరక్షణ అనే బాధ్యతని నైతికంగా ఆఫీసర్లు కింద లెవెల్లో వాళ్ళు ఫీల్ కాకపోతే ఎన్ని జీవోలు వచ్చినా ప్రయోజనం ఉండదు. మోరల్గా నైతికంగా బాధ్యత వహించి ఏ కంప్లైంట్ వచ్చినా కూడా పోలీస్ వాళ్ళు ఇమీడియట్గా పాజిటివ్గా స్పందించి కంప్లైంట్ ఇచ్చిన వ్యక్తిని అనుమానంగా చూడటంతో మొదలెడతారు పోలీస్ డిపార్ట్మెంట్లో. అది దయచేసి ఈ యొక్క హోమ్ మినిస్టర్ గారిని రిక్వెస్ట్ చేస్తున్నా, కింద ఆఫీసర్ని డీజీపీ గారి దగ్గర నుంచి కానిస్టేబుల్ దాకా కూడా అందరి ఆఫీసర్లను రిక్వెస్ట్ చేసేది ఏంటంటే ఒక పాజిటివ్గా ఆ కంప్లైంట్ని రిసీవ్ చేసుకుని తగిన న్యాయం చేయడానికి ప్రయత్నం చేయండి. అనుమానపు దృక్కులతో కంప్లైంట్ ఇచ్చిన వాళ్ళని చూడకండి, అప్పుడు మన న్యాయ వ్యవస్థలో కానివ్వండి, పోలీస్ రక్షణ వ్యవస్థలో కానీ న్యాయం జరుగుతుంది. అందుకోసం మరి మీరు అందరూ కృషి చేయండి. దానికి ఈ యొక్క యాక్షన్ తీసుకోవటం ద్వారా ఈ జరిగిన ఇష్యూస్ని ఎక్కడిదక్కడికి కొంతవరకు చూపించండి. యాజ్ ఇట్ ఈస్గా ఆడ ఏ గొడ్డలతో నరికాడు, ఏ చాకుతో పొడిచాడు, అక్కడ ఎంత రక్తం ఉందో ఇవన్నీ చూపించి ఒక కకావికలంగా ఈ జనసంద్రాన్ని చేయొద్దని చెప్పి మీడియాని మిగతా వాళ్ళని కూడా విజ్ఞప్తి చేస్తారు. ఇందాక మంచి మాట, సింప్టమ్స్ కనిపిస్తున్నాయి అన్నారు, అంటే మీ వంతు పార్టీ తరఫు నుంచి రాష్ట్రం అంతా ఉంది కాబట్టి ఆ అమ్మాయి తల్లి అమ్మాయిను అమ్మాయి తల్లిదండ్రులతో వెళ్ళి కంప్లైంట్ ఇస్తే కేసు బుక్ చేశారు, కొంత పనిష్మెంట్ అయింది, మళ్ళీ వచ్చారు, మళ్ళీ కంప్లైంట్ ఇచ్చింది వారం రోజులు క్రితం అనమాట. కంప్లైంట్ ఇస్తే ఒక బీజేపీ నాయకుడు వచ్చి నేను చదివి చెప్తానని చెప్పేసి పక్కకి వెళ్ళిపోయి అయిపోయాడు. పాప అతను కూడా తెలిసి ఉండకపోవచ్చు, కానీ మీరు అన్నట్టుగా దానికి
ప్రివెంటివ్ ప్రొటెక్టివ్ చర్యలు అంటే ఆ పిల్లకి పర్వాలేదు మేమున్నామన్న భరోసా ఆ పోలీసు వాళ్ళు ఇవ్వలేకపోయారు. ఒకవేళ ఇటు చాలా కేసులు లేవండి, 50 100 కేసులు ఉంటాయి. ఈ కేసులకు సంబంధించి వాళ్ళు మీ పార్టీకి సంబంధించిన ఆ జిల్లా శాఖలకు కానీ పెడితే మీరు ఏదన్నా మీ చంద్రబాబు గారితో చెప్పి ఒక ఇన్స్ట్రక్షన్స్ లాంటివి ఇచ్చి ఆ లోకల్ జిల్లాలో ఎవరు వచ్చినా కూడా వాళ్ళ వెనకాల అంటే మీతో పాటు ఉన్నాం, మేము ఉన్నాం ప్రతి క్షణం, ఎక్కడ మీకు ఇబ్బంది అయినా మాకు చెప్పండి, పోలీసులు చర్య తీసుకోకపోతే వాళ్ళని తీసుకునేలాగా మేము గట్టిగా మా వాయిస్ని వినిపిస్తాం అని చెప్తే ఇంకొంచెం ధైర్యంగా ఉంటుందేమో అని చెప్పేసి నా ఉద్దేశం. డెఫినెట్గా ఈ విషయాన్ని మా అధ్యక్షుల వారి దగ్గరికి తీసుకెళ్ళి అన్ని జిల్లాలకు ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చేలాగా వారితో నేను మాట్లాడగలను. థ్యాంక్ యూ వెరీ మచ్. చూసారు కదా, సో మనతో పాటు ఈ వరకట్న రహిత సమాజం కానీ లేకపోతే స్త్రీల మీద అత్యాచారాలు దారుణాలు దుర్మార్గాలు లేని సమాజం స్థాపించుకోవడం కోసం వేమూరి ఆనంద సూర్య లాంటి వాళ్ళు ఉన్నారు. మీలో ఎవరైనా కూడా వారితో చేతులు కలపడానికి కానీ మనతో చేతులు కలపడానికి కానీ మనమందరం కలిసి ఈ దుర్మార్గాన్ని సమాజం నుంచి వెలివేయడానికి ప్రయత్నిద్దాం. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సార్. నమస్కారం. ఎలా భయం ఉంటుంది అంటే వరంగల్ పోలీసు వాళ్ళు చేసినట్లాంటి ఇంకొక 2-3 చేయాలా. ఈ పోలీసు వాళ్ళు కొంత తెగించి న్యాయాన్ని కాపాడాలనే డెడికేషన్ మోటివేషన్ ఉన్నాడు. కొన్ని అక్రమ పద్ధతులు చేసినా ఏం కాదు. బహుశా ఐ థింక్ అది కూడా అక్రమ పద్ధతి అని కూడా మనకు తెలియదు, ఎందుకంటే వాళ్ళు న్యాయం చేసినారు. అక్రమ పద్ధతి అని వీళ్ళు అనుకోకుండా చెప్తున్నాను నేను. వాళ్ళు చేసింది 100కి 100 వాళ్ళు న్యాయం. వరంగల్లో మళ్ళీ అట్లాంటి ఇన్సిడెంట్ కాదు. సో అటువంటి అంటే అట్లా నేనైతే ఇండివిజువల్గా అట్లాంటి సపోర్ట్ చేస్తాను. మీరు సపోర్ట్ చేస్తా? ఒక పోలీస్ ఆఫీసర్గా మీరు డ్యూటీలో ఉంటే చేసేవారు ఖచ్చితంగా. రమంతే తత్ర దేవ.